దీపావళి ఎంత కాంతినిస్తుందో వికటిస్తే అంతే చీకటిని తెచ్చిపెట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ప్రమాదాలు ఏవీ లేకుండా సంబరాలు చేసుకునేందుకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. బాణాసంచాలోని రసాయనాలతో కళ్ళకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. టపాసులు కాల్చే సమయంలో కంటికి అద్దాలు ధరించాలని చెప్తున్నారు. అలాగే టపాసులతో వచ్చే పొగ చాలా డేంజర్ అంటున్నారు. టపాసుల నుంచి వచ్చే పొగ ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎయిర్ పొల్యూషన్ పైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీపావళి పండుగ పొల్యూషన్తో కాకుండా గ్రీన్ దీపావళిగా జరుపుకోవాలని చెప్పేసి పలువురు చెప్తున్నటువంటి నేపథ్యంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి మంతా ఉన్నారు. దీపావళి సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది, దీపావళి పటాకులు కాల్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే లంగ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఎలాంటివి వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ తపస్వి ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం, దీపావళికి సందర్భంగా ఎక్కువగా ఈ సౌండ్ పొల్యూషన్ గురించి ఎక్కువ మనం వింటూ ఉంటాం, లేకపోతే నిప్పురవాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం, కానీ దీపావళి క్రాకర్స్తో వచ్చేటువంటి పొగ కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. ఎలాంటి ఆ పొగ ఎట్లాంటి ఇబ్బందిని పెడుతుంది, ఎలాంటి వరకు చాలా ఇబ్బంది డేంజర్ అయ్యే అవకాశం ఉంది? ఇదివరకటి వరకు ఆస్తమా పేషెంట్స్కి, సిఓపిడి పేషెంట్స్, లేకపోతే ఐఎల్డీ పేషెంట్స్కి ఇబ్బంది ఉంటుందని చెప్పేవాళ్ళం. కానీ ఈ 2-3 మంత్స్లో చూస్తున్న వైరల్ ఇన్ఫెక్షన్స్తో ఆస్తమా లేకపోయినా పిల్లికూతలు, ఆయాసము ఇవన్నీ చూస్తున్నామన్నమాట పేషెంట్స్లో. సో ఈ మధ్య కాలంలో ఫీవర్ వచ్చి తగ్గినట్టయితే, వాళ్ళకి ఆయాసం దగ్గు ఉన్నట్టయితే ఈ టపాసుల వల్ల వచ్చే పొగ, నిప్పు ఇవన్నీ కూడా లంగ్స్ని బాగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. మనము మన జాగ్రత్త కోసము మాస్క్ వేసుకున్నట్టయితే, అందరికీ చెప్తాను ఇది బ్లాంకెట్ రూల్లా, నాట్ ఓన్లీ ఆస్తమా పేషెంట్స్, మాస్క్ వేసుకున్నట్టయితే లంగ్స్ మన పొగకి ఎక్స్పోజ్ కాకుండా ఉంటుందన్నమాట. దీపావళి తర్వాత చాలా ఎక్కువగా ఆస్తమా పేషెంట్స్, రెగ్యులర్ పేషెంట్స్ కూడా దగ్గు, ఆయాసం, పిల్లికూతలు, తుమ్ములతో బాగా వచ్చేయటం జరుగుతుంది. సో మాస్క్ వేసుకుని కళ్ళకు కూడా ప్రొటెక్షన్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ నిప్పు రవ్వలు ఏవైతే వస్తాయో కళ్ళని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో కన్ను అనేది ఒకసారి డ్యామేజ్ అయితే బ్లైండ్నెస్ అనేది చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది. సో కళ్ళకి స్పెక్స్ అనేది, ప్లెయిన్ గ్లాస్ స్పెక్స్ అనేది పెట్టుకున్నట్టయితే చాలా వరకు బాగుంటుంది. ఈ పటాకులు కాల్చే సందర్భంలో విశాలమైన మైదానంలో మనం పటాకులు కాల్చాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు నైలాన్ దుస్తులు ధరించాల్సిన అవసరం ఉంది. ఒక బకెట్ నీళ్ళు, ఎందుకంటే ప్రమాదం జరిగిన వెంటనే బకెట్ నీళ్ళతో, మరి పరిశుభ్రమైన నీళ్ళతో మరి ఆ భాగాన్ని కడగాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా పిల్లలు, పెద్దల పర్యవేక్షణలోనే పటాకులు కాల్చాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా మనము పటాకులు కాల్చే సందర్భంలో మరి కొన్ని పటాకులను దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ఈ ఆటం బాంబులు కానీ, రాకెట్లు కానీ, ఇటువంటి ప్రమాదకరమైన పటాకులను వాడరాదు. సో ఇది దాదాపుగా పిల్లలే ఎక్కువగా ఈ టపాసులు కాల్చే సమయంలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. 90% కేసులు అవే వస్తున్నాయి కాబట్టి తప్పకుండా పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, టపాసులు కాల్చే ముందు తప్పకుండా ప్రొటెక్టివ్ గ్లాసెస్తో జాగ్రత్త తీసుకుంటే పెద్ద ప్రమాదం నుంచి, అంటే అందులో ప్రమాదం నుంచి బయటపడవచ్చు. హ్యాపీ దీవాళీని నిజంగానే హ్యాపీగా చేసుకుంటే బెటర్ అనేది వైద్యులు ఇస్తున్నటువంటి సలహా. విడుదలేష్ రాజుతో ఎరేంద్ర రెడ్డి, TV9 హైదరాబాద్.